ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయాలని యాక్ట్ సంకల్పించింది. అందులో భాగంగా శిలాశాసనాల ఆధారంగా ఆలయ పండితుల సహకారంతో యాక్ట్ అందిస్తున్న శ్రీవారి రహస్యాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వైకుంఠనాథుడు భూలోకంలో ఆవిర్భవించిన పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా స్వామివారు రాత్రి పగలు తేడా లేకుండా వివిధ రకాల వాహనాలలో ఊరేగుతూ భక్త కోటికి దర్శన భాగ్యం కలిగిస్తారని అంటున్నారు ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. భక్తుల పాలిట కొంకు బంగారమైన తిరుమలేశునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, వార్షికోత్సవాల పేరుతో ఏటా 400కు పైగా ఉత్సవాలను వైకానస ఆగమోక్తంగా నిర్వహిస్తూ ఉంటారని అంటున్నారు ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ఆయా మాసాలలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో వార్షికోత్సవాలను అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా 9 రోజుల పాటు నిర్వహించే వార్షిక నవహాన్మిక బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని అంటున్నారు. వైకుంఠం నుండి వెంకటాచల క్షేత్రంలో పరబ్రహ్మ స్వరూపంగా అచ్యుతావతార మూర్తిగా అవతరించిన పుణ్యదినాన్ని పురస్కరించుకుని 9 రోజుల పాటు పండుగలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా సౌరమానం ప్రకారం కన్యామాసంలో, చంద్రమానం ప్రకారం ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ముగిసే విధంగా 9 రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను అవతారోత్సవాలుగా పరిగణించాలని అంటున్నారు. యకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా శ్రీవారికి జరిగే వైఖానస ఆగమోక్తమైన ఆరాధనా కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. సుమారు 460 ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం ఆగమోక్తంగా జరుపుకుంటున్నాం. ఇందులో వార్షిక ఉత్సవాలు ఉన్నాయి, ఆస్థానాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. వీటిని ఆయా మాసాల్లో, ఆయా ఋతువుల్లో, ఆయా నక్షత్రాల్లో, ఆయా తిథుల్లో జరుపుకుంటాం కాబట్టి వీటికి కాలోత్సవాలని పేరు. ఇందులో అతి ముఖ్యమైనది శ్రీవారికి కన్యామాసంలో జరిగే వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు. వీటిని అవతార దినోత్సవాలుగా పరిగణించాలి. శ్రీవారు వైకుంఠం నుంచి అర్చావతార స్వరూపంగా భూమండలంలో వెలసిన అతి పుణ్య దినాన్ని మనం 9 రోజుల పండుగగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కన్యామాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన పుణ్యదినం నాడు చక్రస్నానం అనే అవభృత స్నానంతో ముగిసే 9 రోజుల పండుగగా ఇది జరుపుకోవడం మన ఆలయ ఆగమ సాంప్రదాయం. బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి? ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలనే పేరు ఎలా వచ్చింది? వాహన సేవలకు ఉన్న ప్రాధాన్యతలు ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు ఆలయ పండితుల సహకారంతో తెలుసుకుందాం. రండి. జగత్ కళ్యాణం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడే భూమికి దిగి వచ్చి తొలిసారిగా నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని అంటున్నారు ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. అలా కాలక్రమేణా ఎందరో రాజులు, మరెందరో చక్రవర్తులు
తమ విజయ పరంపరకు సూచికగా గతంలో ప్రతి నెల స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో శ్రీనివాసుడికి జరిగే వాహన సేవల కోసం ఆగమోక్తంగా దివ్యమైన వాహనాలను నిర్మించబడినట్లు తెలిపారు. ఈ వాహన సేవలలో స్వామివారు విశేష తిరువాభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలను అలంకరించుకొని తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తకూటికి దర్శన భాగ్యం కలిగిస్తారని అంటున్నారు. అంకురారోపణం అనే ఆగమోక్తమైన కార్యక్రమంతో ప్రారంభమై మొదటి రోజు ధ్వజారోహణం గరుడ ధ్వజాన్ని ధ్వజస్తంభం మీదకి ఆరోహణం చేసి ఆ రోజు రాత్రి పెద్ద శేష వాహనంలో స్వామివారు విహరిస్తారు. తరువాత ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్వామివారు ఆగమోక్తంగా నిర్మించబడిన దివ్యమైన వాహనాల్లో అనేకమైన అమూల్యమైన తిరువాభరణాలు అలంకరించుకొని విశేషమైన పుష్పమాలలతో ప్రతిరోజు ఉత్సవంగా వస్తుంటారు. నాలుగు మాడ వీధుల్లో జరిగే ఈ బ్రహ్మాండమైన ఉత్సవం సాక్షాత్తు వైకుంఠం లాగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ 9 రోజుల పండుగను ప్రత్యక్షంగా తిలకించే భక్తులకు ఈ క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని తలపిస్తాయని అంటున్నారు. ఈ వాహన సేవకు ముందు అగ్రపదాన నిరాకార రూపంలో చతుర్ముఖ బ్రహ్మ అధిష్ఠించిన బ్రహ్మరథంతో వేయించగా వారి వెనుక ప్రత్యేకంగా అలంకరింపబడిన గజరాజులు, అశ్వాలు, వృషభాలు శ్రీవారి సేవలో తరిస్తాయని, అదేవిధంగా స్వామివారితో పాటు వేద పండితుల వేదఘోష, దివ్య ప్రబంధదారులు, జియంకారులు, వైష్ణవ బ్రాహ్మణులు, వేద పారాయణదారులు, ఆలయ అధికారులు పాల్గొంటారని అంటున్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పలు రకాల దేవతామూర్తుల వేషధారణతో పాటు వారి వారి కళలను ప్రదర్శిస్తూ ఈ ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారని అంటున్నారు. ఈ ఉత్సవంలో మొదట చతుర్ముఖ బ్రహ్మ అరూపంగా ఒక బ్రహ్మరథంలో వేంచేస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల్లోని ఆగమోక్తమైన కార్యక్రమాలను పర్యవేక్షించడం వల్ల వీటికి బ్రహ్మోత్సవాలని పేరు. దీని తర్వాత అలంకరించబడిన గజరాజులు, అశ్వాలు, వృషభాలు స్వామివారి సేవలో తరిస్తాయి. తరువాత మంగళవాద్యాలు, స్వామివారితో పాటు వేద పండితుల యొక్క వేదఘోష, దివ్య ప్రబంధ ఘోష, వీటితో పాటు స్వామివారి వాహనం మీద స్వామివారిని సదా సేవించుకుంటూ అర్చకులు, పరిచారకులు, ఆలయ సిబ్బంది, అధికారులు వీరందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. చక్రవర్తి లాంఛనాలుగా శ్రీవారికి శ్వేత ఛత్రాలు, చామరాలు, పంచముఖాలు, ధ్వజాలు మొదలైనవన్నీ కూడా ఉత్సవంలో పాల్గొంటాయి. భక్తులు కూడా వారి వారి యొక్క జానపద కళలను ప్రదర్శిస్తూ నాట్యాలు, నృత్యాలు, భజనలు, కోలాటాలు మొదలైన అనేక కళలను ప్రదర్శిస్తూ వస్తూ ఉంటారు. ఇంత వైభవంగా స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహించబడుతుంది. అంకురార్పణతో బీజం పడే ఈ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణతో ముగుస్తాయని అంటున్నారు ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు. ఈ 9 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్మింపబడిన వివిధ రకాల వాహన సేవలలో స్వామివారు విహరిస్తూ భక్త కోటికి దర్శన ప్రాప్తి కలిగిస్తారని అంటున్నారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో బీజం పడుతుందని అంటున్నారు ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వ సైన్యాధిపతి విశ్వక్సేనుడు బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు రాత్రి శ్రీవారి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళ తాళాలతో చేరుకుని నిర్ణీత పునీత ప్రదేశం నుంచి సేకరించిన పుట్టమ్మను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలోని యాగశాలలో ఈ మట్టిని నింపిన 9 పాలికలలో నవధాన్యాలను పోసి
వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారని అంటున్నారు. శ్రీపాది గుణరామానుజ ముని నామాంకిత బహుభూమా శ్రీరముఖ ధామాల జవన రామాలజవన శ్రీమావరివృత విసంగత తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జలానంతార్య ప్రస్తవణ ధారాభూర విభ్రమద సలిల భరభరిత మహాతటాక మండితస్య బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానిస్తారు. అందులో భాగంగా వైఖానస ఆగమోక్తంగా ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పథకాన్ని ఎగరవేస్తారని అంటున్నారు ఆలయ పండితులు. మరుసటి రోజు బ్రహ్మాండ నాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. అందులో భాగంగా వైఖానస ఆగమ శాస్త్రంగా గరుడ కేతన ప్రతిష్ట, కంకణధారణ, ఆలయ ఆవరణంలోను, తిరుమాడ వీధుల్లోని అష్ట దిక్కులలోను బలిని వేస్తూ శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ పరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్ట దిక్పాలకులను ఆహ్వానింపబడతారు. ఇలా దేవతలను ఆహ్వానించిన అనంతరం శ్రీ స్వామివారు ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం వద్దకు చేరుకోగా మిగిలిన పరివార దేవతలైన అనంత, గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అగంతులు విమాన ప్రదక్షిణంలో ఉన్న అంకురార్పణ మండపానికి చేరుకుంటారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు నిర్దేశించిన ముహూర్తంలో కోడితాడుకు కట్టి ధ్వజస్తంభం పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు ఆహ్వాన పత్రంగా భావించి ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారు. తిరుమలేసుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి స్వామివారు తన దేవేరులతో కలిసి పెదశేష వాహనంపై ఊరేగుతారు. అదే రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అంకురార్పణతో సంప్రదాయబద్ధంగా ఆరంభింపబడిన బ్రహ్మోత్సవాలలో మహావిష్ణువు యొక్క సర్వ సైన్యాధిపతి విశ్వక్సేనుల ఊరేగింపు మొదట ఆకర్షణ. ఆయన ఊరేగింపుతో ప్రారంభించబడిన ఈ తిరువీధి ఉత్సవాలలో ఆదిశేషుని తొలి వాహనంతో మొదటి రోజు రాత్రి కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఆదిశేషుడు శ్రీహరికి రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడుగా, శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్య సూర్యులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. అందుకే ఈయన భూదేవి సహితుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి వహిస్తూ తొలి రోజు సప్తగిరులకు సూచికగా ఉభయ దేవేరులతో కలిసి సర్వాలంకర భూషితుడై ఏడు పడగల బంగారు శేషునిపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైందిగా పరిగణిస్తారని అంటున్నారు. అందుకే అదే రోజు రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం స్వామివారు చినశేష వాహనంపై, అదే రోజు రాత్రి హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఇక ఈ ఉత్సవాల్లో రెండవ రోజు ఉదయం స్వామివారు ఐదు శిరస్సుల చినశేష వాహనంపై భక్తకోటికి దర్శనభాగ్యం కలిగిస్తారు. పెద్దశేష వాహనాన్ని ఆదిశేషుడిగా, చిన్నశేష వాహనాన్ని వాసుకీగా భావించవచ్చని అంటున్నారు రమణ దీక్షితులు. అదే రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రధాయిని అయిన శారదామాత అవతారంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు నీళ్లను వేరు చేసినట్లే గుణావ గుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంసవాహనాన్ని అధిరోహిస్తారు. అలాంటి హంసవాహనంపై పరమహంస అయిన శ్రీమన్నారాయణుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థముంది. కోరికలను అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారని భక్తకోటి విశ్వాసం. హంసవాహనము పైన
హరినీడు చూడరు హంసవాహనము పైన హరినీడు చూడరు వీణా పాణియై వేయి రాగాలతో వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కొరియగా జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా శ్రీవారి రహస్యాలు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీవారి రహస్యాలు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై అదే రోజు రాత్రి ముత్యపు పందిరిపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. మూడవ రోజు ఉదయం శ్రీవారికి సింహవాహన సేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు. జంతు జాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి మనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలని తలపైన ఆదిదేవుని ధరించాలని చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. ఆ రోజు రాత్రి స్వామివారికి జరిగే సుకుమార సేవ ముత్యపు పందిరి. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు తన ఉభయ దేవేరులతో కలిసి ముత్యపు పందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొనుదయ్య ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొనుదయ్య ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఉదయం స్వామివారు తన దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై అదే రోజు రాత్రి సర్పభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం పరిమితి సంఖ్యలో మాత్రమే కోరికలను తీర్చగలదు. కాని స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. ఈ విషయాన్ని తన భక్తకోటి గ్రహించాలని స్వామివారు నాలుగో రోజు ఉదయం సువర్ణ కాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకర భూషితుడై ఊరేగుతాడు. ఆ రోజు రాత్రి లోకంలోని భూపాలుడు అంటే రాజులందరికీ భూపాలుడు తానేనని ప్రపంచానికి చాటుతూ శ్రీ వెంకటేశ్వరుడు తన దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై కొలువు తీరుతాడు.
ఈ వాహన సేవ సందర్శన భాగ్యం జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. కల్పవృక్ష విహారే కలిదోషహారియై సర్వభూపాలురకు సిరులను కలిగించు. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఉదయం మోహిని అవతారంపై అదే రోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైంది ఐదో రోజు. ఆ రోజు ఉదయం మోహిని అవతారంలో స్వామివారు భక్త జనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహన సేవలు వాహన సేవ నుండి ప్రారంభమైతే మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమశివుడిని సైతం సమూహపరిచి క్షీరసాగర మదనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. ఈ అవతార సందర్శనం వల్ల మాయ మోహాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఇక అదే రోజు రాత్రి స్వామివారు నిత్య సేవకుడైన గరుత్మంతునిపై ఊరేగుతారు. ఈ వాహన సేవలో స్వామివారి మూలమూర్తి అలంకరించుకునే మకరకంటి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీ విల్లిపుత్తూరు నుంచి పంపే తులసి మాలను, చెన్నై నుండి భక్తులు తెచ్చే గొడుగులను అలంకరిస్తారు. ఈ వాహన సేవను దర్శిస్తే మూలమూర్తిని దర్శించిన సమానంగా భక్తుల విశ్వాసం. అందుకే ఈ వాహన సేవను తిలకించడానికి పెద్ద మొత్తంలో భక్తులు తరలివస్తారు. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై అదే రోజు రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఆరవ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్తారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ రాముడు కృష్ణుడు తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియచేస్తారు. అదే రోజు రాత్రి వేళలో స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో ఊరేగుతూ భక్తకోటిని మురిపిస్తారు. గజేంద్రమోక్ష ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణు కోరే వారిని కాపాడుతానని చాటి చెప్పడానికి తానెప్పుడూ సిద్ధమేనని అలనాడు గజవాహన రూరుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతాయని భక్తకోటి విశ్వాసం. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనురుడు ఆ రోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగడం ద్వారా సూర్య భగవంతుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. అదే రోజు రాత్రి స్వామివారు తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశాలేనని ఈ రెండు వాహన సేవల ద్వారా స్వామి లోకానికి తెలియచేస్తారు. ప్రభవాహనమున చక్కనయ్య కనరు
ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం రథోత్సవం, అదే రోజు రాత్రి అశ్వవాహనంపై స్వామివారు ఊరేగింపు జరుగుతుంది. 8వ రోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరే రోజున కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికి వస్తే దానికి సారథి దారుకుడు. సైభ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూల్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపచేస్తారు. స్వామివారి రథసేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అదే రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా పరిసమాప్తమవుతాయి. 8 రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేవ తీరడం కోసం 9వ రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్ర తాల్వారుకు వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్ర తాల్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు, దీర్ఘ రోగాలు నశించి కష్టాలు తీరుతాయని విశ్వాసం. ఇక అదే రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగరవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. 9 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వేడుకలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారని అంటున్నారు ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి దేవాలయం, మాడవీధులు, అనేకమైన కట్టడాలు ఇవన్నీ కూడా విద్యుత్ దీపాలతోనూ, పుష్పమాలలతోనూ, పందిళ్లతోనూ, తోరణాలతోనూ దివ్యంగా అలంకరించబడి ఉంటుంది. స్వామివారిని ప్రతి దివ్యమైన వాహనంలోనూ దివ్యమైన అలంకారాలు, స్వామివారు రామాయణ, భారత, భాగవత ఆది ఇతిహాసాల్లోని ఘట్టాలను స్ఫురింపజేస్తూ శ్రీరామచంద్రమూర్తిగాను, కృష్ణ పరమాత్మగాను మనకు దర్శనమిస్తూ ఉంటారు. శ్రీవారి సేవలో అనేక దివ్యమైన వాహనాలు, శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, కల్పవృక్షం మొదలైన ఆగమోక్తమైన వాహనాల్లో శ్రీవారు వేయించేస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలను దర్శించి భక్తులందరూ కూడా తరించి వారి వారి కోరికలను తీర్చుకొని శ్రీవారి దివ్యమైన అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఇది ఒక మహత్తరమైన అవకాశం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఇది ఇవాల్టి శ్రీవారి రహస్యాల ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ అర్చన.